ప్రతిపక్షాన ఈయన తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో తెలంగాణ ప్రజలు చూస్తారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన మంచిగా పాలన చేస్తుండు అనుకుంటే ఆయన నిజంగా సక్రమంగా చేస్తుండే అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రజలని ప్రజా సమస్యల మీద పోరాడమనండి. ఇంకొకటి, ఇక్కడ ముఖ్యమంత్రి కలవడు, ఎంపీ కలవడు, మినిస్టర్ కలవడు, ఓ వార్డ్ మెంబర్ రాడు. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధి ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీరు ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు ఆలోచించాలి. ఎక్కడో మీరు ఎక్కడో దాచుకొని, అవునండి రాజ్ న్యూస్ పోయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు, అది నువ్వు మంచిగా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు అంత బాధ? ఆ బాధ అనేది నాకు ఇప్పుడు నిజంగా ఒకటి అర్థమైంది ఏంటంటే, రాజ్ న్యూస్ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది, తెలంగాణ ప్రభుత్వానికి తొత్తు వలకలేదని వాళ్ళ బాధ. ఎందుకంటే నాకు తెలిసి ప్రకటన అనిపిస్తుంది ఆ రకం, ఎందుకంటే అతి అంత ఇంత మంచి ఛానల్ ఏ ఛానల్ కూడా పబ్లిక్ ఇంత తొందరగా దగ్గర కాలేదండి. ఈరోజు రాజ్ న్యూస్ అనేది ప్రజా సమస్యల పైన, మహిళల భద్రత పైన, అత్యాచారాల మీద, రాష్ట్రం ఎట్లా జరుగుతుందంటే ఇలా సమస్యల పైన రోజుకొకటి రోజుకొకటి భూ వివాదాలే కానివ్వండి, భూ కుంభకోణాలే కానివ్వండి, ఒక్కొక్కటి ఒకటి వెలుగులోకి తీసుకొస్తుంటే అది ప్రభుత్వం అనేది జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి సైదిరెడ్డి గారు చెప్తున్నాను, మీ చరిత్ర అనేది అందరికీ తెలుసు, ఇలాంటివి ప్రజా సమస్యల పైన మీరు పోరాడండి, ఇలాంటి మంచి పద్ధతి కాదని చెప్పేసి